అలా ఏం లేదండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ సిటీ. హానెస్టీగా ఉండడం అనేది వీ యాజ్ బీయింగ్ అన్ ఐఎస్ ఆఫీసర్స్ వీఆర్ సపోజ్ నాట్ సపోజ్ టు బి, వీ హ్యావ్ టు బీ హానెస్ట్. ప్రజలకు నమ్మకం ఉంది ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైనా వస్తే కనుక కొంచెం డెవలప్మెంట్ కనిపిస్తుందని. నాకు ఈ సిటీలో కానీ చాలామంది అడుగుతుంటారు మీకేమైనా ప్రెషర్స్ వస్తున్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఐ కెన్ సే ఇట్ ఆన్ రికార్డ్, నాకు ఎటువంటి ప్రెషర్, ఈ సిటీలో పనిచేయడానికి ఏం ప్రెషరు లేదు, ఏదర్ పొలిటికలీ ఆర్ ఫ్రమ్ ఎనీ సెక్టర్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము ప్రజల నుంచి కోరుకునేది చేసే డెవలప్మెంట్కి రిసెప్టివ్గా ఉండాలి. మనం ఏదైనా ఇష్యూని కొత్త ఐడియాని చెప్పినప్పుడు ఈ సిటీలో కొంచెం మేబీ ముందుగా కొన్ని యాక్టివిటీస్ చేయకపోవడం వలన, వాళ్ళకి రోడ్ ఎక్స్టెన్షన్స్ అసలు ఎప్పుడు జరగకపోవడం వలన కానీ దే ఆర్ టోటలీ అగెయిన్స్ట్ ఇట్. ఇప్పుడు అదే ప్రజల్ని నేను ఒక్కసారి ఆలోచించుకోమంటున్నాను. విజయవాడ కృష్ణా పుష్కరాలకు వెళ్ళారు, సిటీ రూపురేఖలు ఎలా మారినాయి? రోడ్ ఎక్స్టెన్షన్స్ వల్లనే మారినాయి. ఏదైతే ఉండదు ఇప్పుడు వైజాగ్ సిటీ ఉంది మనకి, మొన్న ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అయినప్పటికీ కూడా మొత్తం అంతా కూడా మారినాయి ఉన్నంత వరకు ఏదైతే ఉందో. అది ఎందుకు జరిగినాయి అంటే ఓన్లీ రోడ్ ఎక్స్టెన్షన్స్ వల్లనే. నేను ఖచ్చితంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మీకు రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల మీకు జరిగే ఏదైతే చిన్న ల్యాండ్ మిస్యూజ్ ఏదైతే ఉందో, మీరు దాని గురించి చూసే కంటే కూడా మీ ల్యాండ్ వాల్యూస్ ఎంత పెరుగుతున్నాయనే విషయం మీద కూడా కొంచెం ఆలోచించుకోండి. మేము కార్పొరేషన్ సైడ్ నుంచి తీసుకున్నాము అంటే తీసుకుని ఖాళీగా వదిలేయడానికి కాదు, ఖచ్చితంగా మంచి రోడ్లు వేస్తాం, మంచి డ్రైన్స్ వేస్తాం, మంచి సెంట్రల్ లైటింగ్ తీసుకొస్తాం. ఆటోమేటిక్గా వచ్చేటప్పటికి మీకు రోడ్డుకి ఫెసిలిటీసే బాగుంటాయి. ఇప్పుడు సపోజ్ కొంతమంది ల్యాండ్ ఓనర్స్ అనుకుంటారు ఇంకా డెవలప్డ్ ఏరియాలోని, మాకు 33 ఫీట్ రోడ్ ఉంది కదా అని సంబంధించుకుని, మీకు 33 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉండడానికి 40 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉండడానికి మీకు బిల్డింగ్ పర్మిషన్స్లో 3 ఫ్లోర్స్ పెరుగుతాయి. మీకు 33 అడుగులు ఉంటే ఇంతే ఫ్లోర్లు ఇవ్వగలం మేము, అదే 40 ఫీట్ ఉంటే ఇంకా ఎక్కువ ఫ్లోర్స్ ఇవ్వచ్చు, అదే 80 ఫీట్ ఉంటే ఇంకా ఎక్కువ ఫ్లోర్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మీకు అదే కూడా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ వచ్చినా ఖచ్చితంగా మీకు గజానికి చాలా ఎక్కువ రేటు పెరుగుతుంది. ఇఫ్ రోడ్ ఎక్స్టెన్షన్ జరిగితే పాస్ట్ ఎక్స్పీరియన్స్ జేఎన్ రోడ్ ఏవి అప్పర్ రోడ్ చూడండి, పాతకాలం 2000 ముందు రోజుల్లో అవన్నీ పుంతల కింద ఉండేవి. ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్లీస్ట్ ప్లేసెస్ ఆర్ దోస్ పార్ట్ ఆఫ్ ద సిటీ. మేము ఓల్డ్ సిటీని కూడా స్లోగా ఎంతెంత రేట్లు ఉన్నా కానీ చిన్న చిన్నగా చూడకుండా గ్రేటర్ గుడ్, రేపొద్దున ముందు తరానికి మనం ఈ సిటీని ఎలా ఇచ్చామనేదే గుర్తుంచుకుంటారు. ఇప్పుడు వెనక్కి తిరిగి మాట్లాడితే మనకి మంచి ఘాట్స్ డెవలప్మెంట్ ఉంది, పుష్కర్ ఘాట్కి మంచి రోడ్స్, జేఎన్ రోడ్ ఏవి అప్పర రోడ్ అయింది, హైవే వచ్చింది, ఫోర్త్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ అంతా స్మూత్ అయిపోయింది, సిటీలోకి ఏ ట్రాఫిక్ రావట్లేదు ఉన్నంత వరకు. కానీ ఇంకా బాగా బెటర్గా చేస్తే మంచి కంపెనీస్ వస్తాయి, మంచి కంపెనీస్, మంచి కమర్షియల్ గ్రోత్, కమర్షియల్ గ్రోత్ జరగాలంటే మంచి రోడ్స్, ఫుట్పాత్స్, పార్కింగ్ స్పేసెస్ ఉండాలి. ఇవి జరిగితే ఉద్యోగాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు యూత్కి మెయిన్గా సిటీలో ప్రాబ్లం ఏంటంటే ఉద్యోగాల విషయం. కాలేజీలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ అవుతుంది, అట్ ద సేమ్ లెవెల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావట్లేదు. సో వాళ్ళు స్టార్టప్స్ చేయాలన్నా కానీ సిటీకి ఇన్హరెంట్గా పుల్ ఫ్యాక్టర్ ఉండాలంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఎంత ఎక్కువ ఖర్చు పెట్టి అంత డెవలప్మెంట్ చేస్తే సిటీలో ఆటోమేటిక్గా దాని ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ప్రజలు కూడా ఏంటంటే కొంచెం వాళ్ళ జీవనశైలి మార్పులో కొంచెం శానిటేషన్ పరంగా కొంచెం చూసుకుని ఐడియాకు ఓపెన్గా ఉంటే కనుక వీ కెన్ డెఫినెట్లీ మేక్ దిస్ సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ లివబుల్ సిటీ. ఏమీ స్మార్ట్ సిటీ చేసేయాలి అని ఆలోచించట్లేదు, అలా స్మార్ట్గా మారాల్సిన అవసరం లేదు. ఇక్కడ నివసించే ప్రజలకి ఇఫ్ వీ కెన్ గివ్ ఎ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, వాళ్ళకి వాటర్ సప్లై వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద స్టేట్ ఎక్సెప్ట్ 46th నుంచి 50th డివిజన్ తప్ప మిగిలిన అన్ని డివిజన్స్ వీఆర్ ఎష్యూరింగ్ 2 డేస్ 2 టైమ్స్ ఎ డే. అసలు స్టేట్లో ఎక్కడా లేదు 2 టైమ్స్ వాటర్ సప్లై ఇచ్చేది అనేది, అసలు ఎక్కడా కూడా లిమిటెడ్గా ఉంటుంది తప్ప లేదు. అది కూడా ఒక ఈఎల్ఎస్ఆర్ కడితే అది కూడా అయిపోతుంది మనకి. వీఆర్ ఓకే విత్ వాటర్ సప్లై, రోడ్స్ రీజనబుల్లీ గుడ్ బట్ వెరీ నేరో రోడ్స్, అవి ఎక్స్పాండ్ చేస్తేనే రోడ్స్ బాగుంటాయి. స్ట్రీట్ లైటింగ్ వీఆర్ గోయింగ్ ఫర్ బిగ్గర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, దానికి కూడా బేసిక్నెస్ మంచి ఎయిర్ క్వాలిటీ కూడా బాగా పెరగాలి అంటే చెట్లు ఎక్కువ నాటాలి. సో ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్ అనమాట ఏదైతే ఉందో. బట్ ఓన్లీ ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ద సిటీ హ్యాస్ అ వెరీ ఎన్లైటెండ్ క్రౌడ్, చాలా ఎక్కువ మందికి చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు, టీచర్స్ ఎక్కువ ఉన్నారు అందరికీ కూడా. సో వాళ్ళు కొంచెం అవేర్నెస్ పెంచి మన సిటీని ఇలా ఉండాలి, పార్ట్నర్షిప్తో రావాలి అంటే కనుక వీఆర్ డెఫినెట్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్. లాస్ట్ టైం నేను వచ్చిన కొత్తలో కాంపిటీషన్ కండక్ట్ చేశాను, డిసెంబర్లో జాయిన్ అయితే ఐడియాస్ ఫర్ రాజమండ్రి అని జనవరిలో పెట్టాను. దాని గురించి అందరూ చాలామంది అనుకుంటున్నారు ఏదో తీసుకున్నారు ఫస్ట్లో వచ్చి దాని గురించి ఏమి అనౌన్స్ చేయలేదని. అవి చదవడానికి, అనలైజ్ చేయడానికి మాకు 7-8 మంత్స్ పట్టింది. అంటే ట్రెమెండస్ రెస్పాన్స్.
దాని అన్నింటినీ కూడా కోడిఫై చేస్తున్నాం. వాళ్ళకి సిటీని ఏ విధంగా ఉండాలని చిన్న పిల్లల దగ్గర నుంచి, ఎడ్యుకేటెడ్ పిల్లలందరి దగ్గర నుంచి, నేనొక్కడనే కాదు సిటీలోనే కొంతమంది సిటీ వెల్విషర్స్ కూడా ఇచ్చి చదవమన్నాను. కొంతమంది బయట ప్లానర్స్ వస్తే వాళ్ళకి చూపించాను, మీరు సిటీని ప్లాన్ చేసేటప్పుడు ఇది ప్రజలు ఇది కోరుకుంటున్నారు మీ నుంచి అనేది. సో వాళ్ళందరికీ కూడా ఆ పేపర్స్ అన్నీ చూసినప్పుడు దే వర్ సో హ్యాపీ. ఇన్నాళ్ళు మేబీ టాప్ డౌన్ అప్రోచ్లోనే ఎప్పుడు డెవలప్మెంట్ తీసుకెళ్ళాము ఉన్నంత వరకు కూడా, కానీ కింద నుంచి ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు సిటీ నుంచి అనే దానికి వీ హ్యావ్ రికార్డెడ్ ప్రూఫ్ అండ్ వీఆర్ రికార్డింగ్ ఇట్. ప్రతి ఒక్కరికి కూడా వీ థింకింగ్ ఆఫ్ కాలింగ్ దెమ్ అండ్ సేయింగ్ దట్ ఈ విధంగా మేము ముందు తీసుకెళ్తాం, ఫండ్ కన్స్ట్రెయిన్స్ ఉండడం వల్ల అన్నీ ఒకసారి తీసుకెళ్ళాము మేము ఉన్నంత వరకు. స్లో స్లోగా వీల్ టేక్ ఇట్ ఫర్. అమృత్ పథకం ఇంప్లిమెంట్ రాజమండ్రి అంటే ఫస్ట్ ఇయర్లో ఇమీడియట్లీ ఏంటంటే ఒక 2500 డొమెస్టిక్ వాటర్ సప్లై కనెక్షన్స్ ఇస్తున్నాం 15-16 సంబంధించి. అది ఆల్రెడీ టెండర్ ప్రాసెస్లో ఉంది. ఐ థింక్ మేబీ దాని ఇంప్లిమెంటేషన్ కూడా పెద్ద టైం పట్టదు, దట్ ఈజ్ ఓవర్. ఏబీ నాగేశ్వర పార్క్ డెవలప్మెంట్ ఒకటి ఫస్ట్ ఇయర్లో ఉంది. మేబీ సెకండ్ ఇయర్ అమృత్కి వచ్చేటప్పటికి వీ హ్యావ్ ఎ బిగ్ బడ్జెట్. టెంటేటివ్గా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దగ్గర దగ్గర 30 crores ఇయర్లో స్పెండ్ చేసేది ఉందని. సో దానికి ఈకాన్ అనే ఇంటర్నేషనల్ రెప్యూటేటెడ్ కన్సల్టెంట్ని స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. సో వాళ్ళందరూ కూడా వాళ్ళు మేజర్ అవుట్ఫాల్ ట్రైన్స్ కొన్ని ఆలోచిస్తున్నాం అన్నమాట. అంటే తిలక్ రోడ్ నుంచి ఆవ రోడ్డుకి వెళ్ళేవి, స్టేషన్ రోడ్ ఎప్పుడు మునిగిపోతూ ఉంటుంది మనకి ఏదైతే ఉందో దానికి పర్మనెంట్ సొల్యూషన్ కింద కానీ, కాతేరు ఛానల్ డెవలప్మెంట్కి కానీ ఏదైతే ఉందో, వీఆర్ బిగ్గర్ ప్లానింగ్ ఈజ్ హ్యాప్నింగ్. వాళ్ళు మోస్ట్ ఆఫ్లో 2 months లెవెల్స్ కూడా తీస్తున్నాం. ప్రతి డ్రైన్ కూడా లెవెల్స్ ఫీల్డ్కి వెళ్ళి తీస్తేనే చేయిస్తానని చెప్పాను ఏదైతే ఉందో. సో దానివల్ల లేట్ అవుతుంది, ఎందుకంటే మనం డ్రైన్స్ కట్టేసి లెవెల్స్ బాగాలేదు మళ్ళీ ఏరియా మునిగిపోతుందనే ప్రాబ్లం లేకుండా కాంప్రహెన్సివ్గా దే డూయింగ్ ఏ డీటెయిల్ స్టడీ. అది రాగానే మనకి యాజ్ పర్ శాంక్షన్ వీల్ గో ఫర్ టెండర్స్. అది ఎలాగో ఇంకో 1 year ఉంది టైం సంబంధించిన వరకు. ఆల్రెడీ చూస్తున్నాం, ఇన్ మై ఐస్ ఐమ్ ఆల్రెడీ డెఫినెట్లీ సీయింగ్ ఇట్. లాంగ్ టర్మ్లో ఏంటంటే టూరిజంకి కూడా సీఎం గారు మొన్న అఖండ గురుదారి ప్రాజెక్ట్ కింద 50 crores శాంక్షన్ చేశారు. హ్యావ్లాక్ బ్రిడ్జ్ కూడా స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. మేబీ సరికొత్త రాజమండ్రి అంటే కొవ్వూరు నుంచి నడిచి రాజమండ్రికి రివర్లో రావడానికి ఎలా చేయాలనే విషయం మీద ఆలోచిస్తున్నాం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో కలిపి. ఒకసారి హ్యావ్లాక్ బ్రిడ్జ్ కనుక హ్యాండ్ ఓవర్ చేయగలిగితే మేబీ ఏ వాక్ వే ఫ్రమ్ హియర్ టు రాజమండ్రి ఈజ్ డైరెక్ట్లీ పాసిబుల్. సో దానికి ఆలోచిస్తున్నాం ఇలా చేయాలనే విషయం మీద ఏదైతే ఉందో. ఈవెన్ కొత్తగా బోట్ ఆపరేటర్స్ని కూడా ఎంకరేజ్ చేశాం. ఈవినింగ్ టైమ్స్ మీరు చూస్తే కనుక మార్కండే గార్డ్ దగ్గర ఫ్లోరిడా నుంచి వచ్చిన కొన్ని 2 boats రన్ అవుతున్నాయి. దీంతోపాటు ఒక మేబీ 3 months కొత్త బోట్స్, పెద్ద బోట్స్ తీసుకురావడానికి వీఆర్ వర్కింగ్ అవుట్ ఎ ప్లాన్. అంటే అది మనకి 6 వరకే చేయాలి, ఎందుకంటే మనకి రిజర్వాయర్ కెపాసిటీ బట్టి ఇసుక మ్యాట్లు ఉన్నాయి కాబట్టి. బట్ డే అంతా అలౌ చేస్తాము అందరూ. సాయంత్రం 6 తర్వాత కార్పొరేషన్ ఆపట్లేదు, బట్ ఇరిగేషన్ హ్యాస్ ఎ ప్రాబ్లం. దాన్ని కూడా ఏమైనా లీవే ఇవ్వగలమా, ఎలా చేయొచ్చు అని దాని మీద కొంచెం ఆలోచిస్తున్నాం ఉన్నంత వరకు. బట్ వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఖచ్చితంగా డెవలప్మెంట్ని ఐ కెన్ సీ ఏ సీ చేంజ్ ఇన్ ద సిటీ. బట్ ఓన్లీ ఏంటంటే ఇఫ్ వీ కెన్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ సిటిజన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వీ కెన్ డెవలప్ ద సిటీ ఇన్ ద మచ్ ఫాస్టర్ పేస్. మేము ఏం అడగట్లేదు, వీ హావ్ ఆల్రెడీ ఆల్ ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డిస్కషన్స్ అందరితో స్టార్ట్ చేసాం ప్రజలందరితో కూడా ఏదైతే ఉందో. చాలా వన్ థింగ్ నా ఎక్స్పీరియన్స్లో చెప్పేదంటే ఈ ఊర్లో మనుషులందరూ చాలా మంచి వాళ్ళు, వెరీ సాఫ్ట్ స్పోకెన్ ఇన్ సంబంధించిన. బట్ దే హ్యావ్ సమ్ డౌట్స్ అండ్ ఇన్హిబిషన్స్ ఏమవుతుంది అనేది. మీకు నిజంగా అలా డౌట్స్ ఉంటే రండి డిస్కస్ చేస్తాం, మేము అష్యూర్ చేయగలుగుతాం అడ్మినిస్ట్రేషన్ నుంచి. నేను అష్యూర్ చేసి ఖచ్చితంగా రికార్డెడ్గా కూడా మేము ఇవ్వగలుగుతాం. నేను అష్యూర్ చేసేదంటే రోడ్ ఎక్స్టెన్షన్ జరిగితే ఖచ్చితంగా డెవలప్మెంట్ పెరుగుతుంది. ఇంకా నేరో లైన్స్లో అవి కొన్ని ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి దాన్ని దూరం చేస్తేనే మేబీ ఇఫ్ వీ కెన్ టార్గెట్ 2050కి ఎలా ఉండగలదని ఆలోచిస్తేనే ఇప్పుడు డెవలప్ చేసుకోగలం. ప్రధానంగా అంటే బాటిల్ నెక్స్ తీసే కార్యక్రమం ముందు మొదలు పెట్టారండి, మొత్తం ఎక్స్టెండ్ స్టార్ట్ చేస్తారు. బాటిల్ నెక్స్ ఏమీ లేదు, మొరంపూడి రోడ్ ఎక్స్టెండ్ చేయాలి, స్టేడియం రోడ్ ఎక్స్టెండ్ చేయాలి, వెరీ క్లియర్. కోరుకొండ రోడ్ ఎక్స్టెండ్ చేయాలి, వెరీ సింపుల్. ఇక పెద్ద డెవలప్మెంట్ అంటూ ఏం లేదు, ఇట్ ఈస్ వెరీ క్లియర్. కోరుకొండ రోడ్ రామకృష్ణ మిషన్ రోడ్ని జంక్షన్ నుంచి కంబాలి చెరువుకి వచ్చి దట్ ఈస్ అ బాటిల్ నెక్. మోరంపూడి రోడ్ ఈజ్ అ బాటిల్ నెక్. స్టేడియం రోడ్ ఈజ్ అ బాటిల్ నెక్. ఇవి తీసుకుంటే సరిపోతుంది మేజర్గా. రాజమండ్రి వాసులకి దశాబ్దాల కాలండి స్టేడియం, మీ హయాంలోనే కనీసం స్టేడియం అయ్యే అవకాశం. స్టేడియం నేను అనౌన్స్మెంట్ ఒక మేబీ 1 month ఇస్తాను, బికాజ్ ఫైల్ వర్క్ ఇస్ బీయింగ్ కంప్లీటెడ్ ఏదైతే ఉందో.
మన నాగుల చెరువు బజార్ మా స్టేడియంని రీవ్యాంప్ చేయడానికి ఐ షుడ్ థ్యాంక్ ద లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి, అందరికీ కూడా, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ అందరికీ కూడా ఒక ఐడియాని చూపించిన తర్వాత వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి దే గాట్ ఇట్ శాంక్షన్డ్. అది శాంక్షనింగ్ ప్రొసీజర్లో ఉంది కాబట్టి నేను ఇంకా అనౌన్స్ చేయట్లేదు. వీ విల్ హ్యావ్ ఎ స్టేడియం విత్ ఎ గుడ్ గ్యాలరీ అండ్ ఎ స్టేజ్ దట్ ఈస్ ఆల్రెడీ ఇన్ పైప్ లైన్. అది రాగానే వీళ్ళు అనౌన్స్ ఇట్ అనమాట, ఒఫీషియలీ అనౌన్స్ చేస్తాము. దట్ విల్ బి కంప్లీట్.